బాబు నమస్తే రే నమస్తే ఏం పేరే వెంకటస్వామి వెంకటస్వామి ఏం పని చేస్తారా మీరు నేను నారాయణగిరి మాజీ సర్పంచ్ జిల్లా కార్యదర్శి అంటే వ్యాపారం చేస్తారా వ్యాపారం చేసుకుంటాం కూలినాలు చేసుకొని వ్యాపారం చేసుకొని బ్రతుకుతాం ఎట్లా ఉంది ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన కాంచలి చాలా ప్రాబ్లం లేకుండా చాలా సలవు ఉన్నది రైతు బంధువు కూడా వస్తుంది అన్నీ బాగానే ఉన్నాయి ఈ తాప మాత్రం కేసీఆర్ను శ్రీఆర్ని మాత్రం ఏ ముసలోళ్ళ కాళ్ళైనా ఎడమంటోళ్ళ కాళ్ళైనా ఏళ్ళైనా పట్టుకొని తప్పకుండా శ్రీఆర్ని గెలిపిస్తాం గెలిపించి మా గణపూరు నియోజకవర్గంలో అత్యగా మెజార్టీతోని గెలిపించి మేము ముందు నడుస్తామని చెప్పి కూడా ఉంటాం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎట్లా మారిందండి ఒక రైతుగా రైతులే బాగానే ఉన్నది రైతులకు ఎక్కడ కానీ జిల్లా లెవెల్లో నీళ్లు కూడా సప్లై అయినాయి దేవాదాల నీళ్లు సప్లై అయినాయి గ్రామ గ్రామాలలో కూడా నీళ్లు కూడా మంచి సప్లై అయిపోయినాయి చాలా సంతోషంగానే ఉన్నది ఈ తాప కూడా మస్తుగా తప్పనిసరిగా గెలుస్తాడు అంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి మెరుగుపడ్డదా ఎట్లా ఉంది అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కానీ అంతకుముందు టీడీపీ హయాంలో ఎట్లా ఉంది పరిస్థితి కేసీఆర్ వచ్చిన కాంచలి రైతుల పరిస్థితి కూడా బాగానే ఉన్నది ముసలిలోకి పింఛన్లు కూడా పెరిగినాయి ముసలిలో పింఛన్లు కూడా పెరిగినాయి ఇప్పుడు కూడా ఇంకా పింఛన్లు కూడా పెంచడానికి సిద్ధంగా ఉన్నాడు అట్లా కూడా పెంచుతానని ముసలిలోకి కూడా తరలకు నేను ఒక 800 పింఛన్లు పెట్టించిన మా గ్రామంలో మంచిగా వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు మా కేసీఆర్ అంటేనే వాళ్ళు సాయంకాలం కొట్టుకుంటా ముందుకొస్తాను వాళ్ళు మరి ఇంత చేస్తున్న కేసీఆర్ మరి ప్రతిపక్షాలు ఇది కుటుంబ పాలన కేసీఆర్ గారు కరెక్ట్ చేస్తలేరు అంటారు మరి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు ఏ పార్టీ వాళ్ళైనా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కంపల్సరీ అంటూనే ఉంటారు వాళ్ళ అనంతమందన మనం ఫీల్ అవ్వడం అవసరం లేదు వాళ్ళు మనవాళ్ళే వీళ్ళు మనవాళ్ళే వాళ్ళేం కాదు ఎవరైనా ఒకళ్ళు గెలిచడోళ్ళే గెలిస్తే మనకి ఏమున్నా గ్రామాలకు జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ మన తెలంగాణలో బాగు చేసే వ్యక్తులు కావాలని మనం కోరుకుంటాం అంటే మూడోసారి కేసీఆర్ గెలిచే అవకాశం ఉందా గెలుస్తాడు ఎట్లా ఉంది స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎట్లా ఉంది చాలా బాగున్నది మా కడియంశ్రీ గారికి చాలా బాగున్నది కడియంశ్రీ గెలుస్తారా ఇక్కడ కంపల్సరీ గెలుస్తాడు 1-2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం చాలా గెలిపిస్తాం ఎందుకు గెలిపేయాలని అనుకుంటారు జనాలంతా మరి ఆయన చాలా పనులు చేసిండు మాకు ఇక్కడ మా గణపూర్ నియోజకవర్గంలో చాలా పనులు చేసిండు రోల్ వేయించిండు అన్ని పనులు చేసిండు మేము కూడా పోతే కూడా ముసలిలకు ఏదైనా ఇబ్బందులు అది ఉన్నా కూడా ఆదుకున్నాడు కాబట్టి ఆయన కంపల్సరీ గెలిపిస్తామని మీ అంతా ముందుకు నడుస్తాను.